మామ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఆయి మూవీ చూసి రావటం అయితే జరిగింది. ఈ మూవీ మీద మొన్నటిదాకా ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినప్పటికీ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ కొడుతుంది అనిపించింది. అసలు ఇంతకీ ఆయి సినిమా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉందా లేదా, ఈ సినిమా తోటి మన బ్లాక్ బస్టర్ పడిందా లేదా, ఇంతకీ ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉందా లేదా అనే వాటి గురించి ఈ రివ్యూలో మనం ఫుల్ అండ్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ కవరం కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఈ రివ్యూ ఇంకో 10 మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈ సోదంతా ఆపేసి రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్టింగ్ కా నుంచి మూవీ మంచి సీన్స్ తోటి స్టార్ట్ అయింది. ఇక మూవీ 10 మినిట్స్ తర్వాత నుంచి హీరో ఎంట్రీ తర్వాత నుంచి మూవీ అయితే చాలా అంటే చాలా కామెడీ వైపు తిరిగిపోతుంది. ఆ కామెడీ కూడా ఎలా ఉంది అంటే ఏదో కావాలని నవ్వే విధంగా కాకుండా న్యాచురల్ గా ఉంది కామెడీ అయితే. కామెడీ అయితే ఎక్కడ క్రింజి లేకుండా కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఇక మూవీ ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఇంటర్వెల్ కాడ ఒక బ్యాంగ్ అయితే ఇస్తారు, ట్విస్ట్ కాదు ఒక బ్యాంగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. మూవీ ఎక్కడదాకా చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ చూసిన కాడ నుంచి సెకండ్ హాఫ్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి సెకండ్ హాఫ్ కూడా ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది అనిపించింది. నెక్స్ట్ ఇక మూవీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సీన్స్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఇక కామెడీ సీన్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ కంటే కాస్త తగ్గింది. కామెడీ సీన్స్ తగ్గిపోయి కొద్ది స్టోరీ లైన్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కథ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫ్రెండ్స్ స్టోరీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయినా సరే ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. ఇక మూవీ ప్రీ క్లైమాక్స్ కాడికి వచ్చేసరికి ఓకే జస్ట్ పర్లేదు, సెకండ్ హాఫ్ బాగానే తీసారనిపించింది. ఇక నెక్స్ట్ క్లైమాక్స్ సీన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ అయిపోయి వస్తున్నప్పుడు ఫేస్ మీద స్మైల్ అయితే ఉంటుంది ఆఫ్టర్ ఇయర్ లాంగ్ టైమ్. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మూవీలో ఉన్న మెయిన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేన్ అనమాట. స్టోరీ మొత్తం సగం లవ్ స్టోరీ చుట్టే తిరుగుతుంది. ఆ లవ్ స్టోరీ కూడా మనం ఎప్పుడు చూసిన విధంగా కాకుండా కాస్త వెరైటీగా రాసుకున్నాడు. అక్కడైతే మూవీ డైరెక్టర్ చాలా వరకు పాస్ అయ్యారు మూవీని చూపించడంలో. నెక్స్ట్ రామ్ నితిన్ గారు ఇంతకు ముందు మ్యాడ్ సినిమాలో కనిపించారు, దాని తర్వాత ఈ సినిమాలో అనుకుంటా కనిపించడం. సో ఈ మూవీలో తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్ మ్యాడ్ మూవీ కంటే ఈ మూవీలో తన యాక్టింగ్ స్కిల్స్ ఇంకా ప్రూవ్ అయినాయి. ఇంకా తన యాక్టర్ అవడానికి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి. ఈ మూవీలో తన యాక్టింగ్ చూసిన తర్వాత నిజంగా తన యాక్టింగ్ కి ఫిదా అవ్వటం మాత్రం. ఇక మూవీలో ఇంకేదైనా పాజిటివ్ పాయింట్ ఉందా అంటే ఒక సాంగ్ అయితే చాలా బాగుంది మూవీ మొత్తంలో. ఆ సాంగ్ నాకు చాలా బాగా కట్టుకుంది. ఆ సాంగ్ లో మన రామ్ నితిన్ గారి స్టెప్స్ అయినా హీరోయిన్ స్టెప్స్ అయినా సరే చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్ అయితే మటుకి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే. నెక్స్ట్ ఇక మూవీలో బొక్కల విషయానికి వస్తే నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్ గా అనిపించిన నెగిటివ్ ఏదైనా ఉందా అంటే అది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఒక మంచి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఎవరైనా సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్ లో ఉండాలి అనుకుంటారు. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సార్లు తగ్గింది, మరీ బాగలేదని చెప్పను కానీ సెకండ్ హాఫ్ అయితే డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చెప్పబోయ్యా అంటే విత్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్. ఓవరాల్ గా మూవీ అయితే ఎక్కేసింది, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ గా మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 3 out of 5 ఇవ్వచ్చు, అంటే ఒక సూపర్ హైట్ ఫిలిం అని. ఖచ్చితంగా మీ దగ్గర థియేటర్స్ లో చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఓవరాల్ గా మా రివ్యూ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియో అయితే కలుగుతుంది.